వట్టెగో అనే పదంతోనే చాలామంది మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు డాక్టర్ గారు నేను ఏ పని చేయలేకపోతున్నాను నేను కార్ డ్రైవర్ని కార్ డ్రైవింగ్ చేయింది నా జీవితం గడవదు ఏం చేయాలి అని అడుగుతుంటారు సరే ఎటువంటి పనులు చేసినా ఉద్యోగం చేసినా చేయకపోయినా కూడా ఈ తల తిరుగుడు డిజినెస్ వట్టెగో వీటి గురించి ఏంటంటే శరీరంలో కళ్ళు చేతులు కండరాలు కీళ్ళు వీటన్నిటి మీద ఈ మన బ్యాలెన్స్ అంటే నిలువగా ఎలా ఎలా నడవాలంటే వీటి మీద ఆధారపడి ఉంటుంది మరి ఒక్కటేనా అంటే అది కాదు లోపల చెవిలో కూడా కొన్ని భాగాలు ఉంటాయి వాటిని వర్తలాకారపు కెనాల్స్ అంటారు తర్వాత యుట్రికల్ అండ్ శాక్యూల్ అంటారు తర్వాత చిన్న మెదడు కూడా మనం ఇలా నిన్యూలుగా నడవాలంటే ఇది చాలా ఉపయోగపడుతుంది చాలామంది అడుగుతుంటారు అసలు ఎందుకు ఈ తల్ల తిరుగుడు వస్తుంది అని అడుగుతుంటారు అనమాట వీటిల్లో ఎక్కడైనా చిన్న సమస్య ఉన్నా కూడా ఈ తల్ల తిరుగుడు వస్తుంది ఒక కన్ను కనిపించి ఒక కన్ను కనిపించకపోయినా కూడా అది క్యాట్రాక్ట్ వల్ల కావచ్చు కంటిలో వచ్చేటువంటి గడ్డల వల్ల కావచ్చు లేకపోతే దెబ్బ తగిలి కంటి నరం దెబ్బతిన్నా కూడా కావచ్చు అంటే ఒక కంటిలో ఒక చూపు చూపు ఉన్నప్పటికి కూడా ఈ తల తిరుగు రావడానికి అవకాశం ఉంటుంది అంటే కంటికి ఈ శరీరాన్ని కూడా అంత అవినావభావ సంబంధం ఉంటుంది ఇవన్నీ కూడా కలిస్తేనే మనం చక్కగా నిట్టనులుగా నలు నడవగలుగుతుంటాం తర్వాత డాక్టర్ గారు నాకు బీపీపీవీ ముందు వచ్చి చాలామంది చెప్తుంటారు తర్వాత అడిగి అంటే వారే వారన్నీ తెలుసుకొని ఉంటారు అనమాట చాలామంది బాగా చదువుకొని వస్తుంటారు వాటి గురించి కూడా ఏం లేదు బీపీపీవీ అంటే ఏంటండి అని అడుగుతుంటారు ఏం లేదు లోపల కేసే కణాలు ఉంటాయి ఆ కణాల మీద అతి సున్నితమైన చిన్న చిన్న పదార్థాలు ఉంటాయి పార్టికల్స్ అంటారు ఇంగ్లీష్లో ఈ పార్టికల్స్ ఏ కొంచెం బ్యాలెన్స్ తప్పినా కూడా ఈ బీపీపివి బెనైన్ పొజిషనల్ ప్రాక్సిస్మల్ వర్టెగో అనమాట ఇది వస్తుంది చాలామందికి సాధారణంగా వచ్చే సమస్య ఇది మరి ఇదేనా అంటే చెవి వల్లే తల్లతిరు కూడా వస్తుందా మెదడు వల్ల తల్లతిరుగుడు వస్తుందా లేకపోతే శరీరంలో ఈ గ్లూకోజ్ అంటే పంచదార లెవెల్స్ షుగర్ లెవెల్స్ తగ్గిపోతే తలతిరుగుడు వస్తుందా లేకపోతే మనం నిలబడి ఒక్కోసారి చిన్న పిల్లలు ఉంటారు అన్నమాట వారు స్కూల్ టీచర్స్ అసెంబ్లీ పెడతారు ఉదయాన్నే చక్కగా జెండాకి వందనం చేయించడం ఆ రోజు మంచి మాట చెప్పడం ప్రధానోపాధ్యాయుడు అందరూ డ్రిల్ చేయడం తర్వాత క్లాస్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట అటు చాలామంది పిల్లలు అప్పటప్పుడు రాలిపోతుంటారు ఏంటి ఎందుకు రాలిపోతారు అంటే ఏం లేదు మెదడులో ఉండేటువంటి రక్తం శరీరంలో ఉండేటువంటి రక్తం కాళాల్లోకి వెళ్ళిపోతుంది అలా కాళ్ళలోకి వెళ్ళిపోయి మెదడుకి రక్త సరఫరా లేనప్పుడు కూడా పడిపోతారు మరి రక్తహీనత ఏంటి రక్తహీనత వల్ల కూడా కళ్ళు తిరిగితే అవునండి తర్వాత విటమిన్ డెఫిషియన్సీస్ ఏంటి ఏ విటమిన్ డెఫిషియన్స్ బీట్వల్ డెఫిషియన్సీ కావచ్చు విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ వల్ల కూడా కావచ్చు మరి ఇవన్నీ చాలా సింపుల్గా చెప్తున్నారు డాక్టర్ మీరు ఈ తిరుగుడు సమస్యల గురించి మరి ఇంకేదన్నా ప్రమాదకరమైన సంకేతాలు ఉంటాయంటే ఇది ఈ టెస్ట్ చేయడానికి భారతదేశంలో చాలా తక్కువ హాస్పిటల్స్లో మాత్రమే ఈ టెస్ట్కి ఒక ల్యాబ్ ఉంటుంది దాన్ని ఈక్విల్ బ్రిమ్ ల్యాబ్ అంటాం అనమాట ఇదేంటంటే దీనికి పలు రకాల పరీక్షలు చేసి ఈ సమస్య తలతిరుగుడు సమస్య ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దాన్ని కనుక్కుంటాం ఎందుకంటే దీనికి ఒక కమిటీ ఆఫ్ డాక్టర్స్ ఉంటాం ఐదుగురు ఆరు డాక్టర్స్ ఉంటారు దీంట్లో అంటే కులంకషంగా అన్ని చక్కగా పరీక్ష చేయాలన్నమాట పరీక్ష చేసి మీరు నమ్ముతా నమ్మురం ఈ పరీక్షలో చెవి వల్లే కాదు మెదడు వల్ల కూడా తల తిరుగుడు సమస్యలు ఉన్నాయని చెప్పి కనుక్కోవడం తర్వాత మెదడులో ఉన్నటువంటి ఖండితలు కూడా కనుక్కోవడం కూడా జరిగిందనమాట అంటే ఇన్ని రకాల కారణాలు ఉంటాయన్నమాట సరే మరి ఈ తల తిరుగుడికి కొందరు ఏం చేస్తారంటే ఈ కుర్చీకి పరిమితం అయిపోయి ఉంటారనమాట ఎందుకంటే మేమంటే మేము రిచ్ ఏంటి రిచ్ కుర్చీ కుర్చీలు కూర్చుంటే కాఫీ వారి దగ్గరకు వచ్చేస్తాయి భోజనం వారి దగ్గరికి వచ్చేస్తాయి చేతులు కూడా కడుక్కోవడం కూడా అక్కడే కడుక్కుంటారు శరీరాన్ని కదపకండి ఇలా ఉంటే మెడను కదపకండి ఇలా ఉంటే కళ్ళు కదపకండి ఇలా ఉంటే తల్ల తిరిగి కూడా వస్తుంది ఇదేంటి కళ్ళు కదపపోయినా మెడ కదపపోయినా తలు కళ్ళు తిరగటం వస్తాయి అంటే అవునండి తప్పకుండా వస్తాయి చేతులు కదలికలు కావాలి ఈ కీళ్ళ కదలికలు కావాలి కళ్ళు కదలికలు కావాలి ఈ మెడ కదలికలు కావాలి ఇవన్నీ కూడా కావాలన్నమాట చాలామంది వస్తే మందులు అయితే నేను రాస్తానండి ఒక పది రోజులు మీరు మందులు తీసుకొని నాకు ఈ తల తిరుగుడు సమస్య తగ్గింది అన్న తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి కొన్ని వ్యాయామం చేయాలి కంటికి సంబంధించిన వ్యాయామం ఒకటి మెడకు సంబంధించిన వ్యాయామం ఒకటి చేతులకు సంబంధించిన వ్యాయామం ఒకటి క కాళ్ళకు సంబంధించిన వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి మరి ముసలివారికి మీరు ఏం సలహా ఇస్తారు డాక్టర్ గారు అంటే దయచేసి మీరు లేవగలిగితే లేవండి లే అంటే ఒక్కోసారి టాయిలెట్లోకి వెళ్ళి కూర్చుంటాము కూర్చొని డాక్టర్ నేను టాయిలెట్కి వెళ్ళి కూర్చుంటారు అది లేకపోయానండి నేను పెద్ద పెద్దగా రావడం వల్ల మా ఇంట్లో వాళ్ళు వచ్చి నాకు సహాయం చేస్తారని అంటుంటారు అటువంటి చోట ఏం చేస్తారంటే మీరు లేవడానికి ఒక రాడ్ పెట్టించేసుకోండి గోడకి సరే మెట్లు దిగేటప్పుడు మేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా నా వయసు ఎనభై సంవత్సరాలు అని చెప్పి అడుగుతుంటారు నాకు కళ్ళు తిరుగుతున్నాయండి భయపడి భయంగా ఉంది మెట్లు దిగాలంటే భయం వేస్తుందండి నా మా ఇంట్లో లిఫ్ట్ లేదని చెప్తుంటారు ఏం చేస్తారంటే రీలింగ్ ఒక ఇనుప రాడ్ని మీరు మెట్లు దిగే చోట చుట్టుపక్కల రెండు పక్కల రాడ్ కానీ పెట్టుకుంటే ఆ రాడ్ పట్టుకొని మనం దిగుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తిరగవు మనం కింద పడవు కాళ్ళు చేతులు విరగొట్టుకోకుండా ఉంటాం ఇతరులకి మనం ఎవరికి కూడా బడ్డను కాకుండా ఉంటాం అనమాట ఇవి కొందరు పెద్దలు తీసుకోవాల్సినట్టు సహాయం తర్వాత మరి కళ్ళు తిరుగుతున్నప్పుడు డ్రైవింగ్ చేయొచ్చు స్కూటర్ డ్రైవింగ్ చేయొద్దు కారు డ్రైవింగ్ చేయొద్దు ఏది కూడా డ్రైవింగ్ చేయొద్దు ఇది మీకు ప్రమాదం కలుగ ఎదుటి కూడా ప్రమాదం కలుగు చేయచ్చు ప్రాణహాని కూడా చేయవచ్చు మరి ఈ కళ్ళు తిరిగినప్పుడు ఎవరిని కలవాలి మేము అరాలకు సంబంధించిన డాక్టర్ని కలవాలా లేకపోతే మిమ్మల్ని కలవాలంటే దగ్గర ఉన్నటువంటి ఏంటి డాక్టర్నే కలవండి ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటి వారు మీకు చెవికి సంబంధించిన సమస్య ఉందా లేకపోతే ఏంటి అన్నది మీరు చెప్పేటువంటి ప్రతి సమాధానం మీద కూడా మీకు సమస్య ఏంటో కనుక్కోవడానికి సహాయపడుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఏది కూడా దాచుకోవద్దు డాక్టర్ని పరీక్ష చేయొద్దు మీకున్న సమస్యని ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి తర్వాత మరి చెవిలో ఇంజక్షన్ చేస్తారంట కదా డాక్టర్ గారు ఈ ఈ ఈ తల్లతిరుగుడికి మరి ఇంజక్షన్ ఏదైనా అవసరం అవుతుంది అవునండి కొన్ని సమస్యలు ఏంటంటే దాన్ని మీనియస్ డిసీజ్ అంటారు ఆ మీనియస్ డిసీజ్ అంటే ఏంటంటే చెవికి మెదడుకి మధ్యలో ఒక చిన్న తిత్తిలాగా ఉంటుంది దాని ఎండోలింఫాటిక్ శాక్ అంటారు దాంట్లో అది నిండే కొంది ఏమవుతుందంటే వినికిడి తగ్గిపోతుంటుంది తలంతా భారంగా ఉంటుంది వాంత వచ్చినట్టు అనిపిస్తుంది ఒళ్ళంతా చూడబడుతుంది మనకు తెలియకుండానే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి వాంతులు అవుతుంటాయి వినికిడి తగ్గిపోయి చెప్తున్న ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అప్పుడు ఈ చివ ఇదంతా ఈ సమస్య ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీనికి ఆ తిత్తి మన బెలూన్ లాగానే బెలూన్ ఒక గాలి బుడక ఉంటుంది గాలి బుడక ఎలా పెరుగుతుందో అలా పెరుగుతూ ఉంటుంది ఒక లిమిట్ దాటిన తర్వాత గాలి బుడక మనం ఊతా అంటే పగిలిపోతుంది అలానే ఈ తిత్తి కూడా కొన్ని లిమిట్స్ దాటిన తర్వాత ఆ తిత్తి పగిలిపోతుంది దీన్ని ఎండోలింపాటిక్ శాక్ అంటారు ఇది ఒక్కోసారి డికంప్రెషన్ అవసరం అవుతుంది ఆ డికంప్రెషన్ అంటే ఆపరేషన్ చేసి దాంట్లో వచ్చేటువంటి నీరు ఎప్పుడు పేరుకోకుండా అక్కడ ఉండకుండా బయటకు వచ్చేట్టుగా చేస్తాను అనమాట తర్వాత మరి ఇంతేనా డాక్టర్ గారు నాకు జీవితం మీద విరక్తి కలిగింది ఈ తల సమస్య వల్ల నేను జీవించలేను అనిపిస్తుంది నాకు ఏదో ఒకటి చేయండి అని చెప్పారు అటువంటి వారికి ఈ తల తిరుగుడు సమస్య వచ్చేటువంటి ల్యాబరెంతైన్ ఆన్ ఈ యొక్క నరువు ఉంటుంది అనమాట దీనికి సంబంధించిన నరువు ఉంటుంది ఈ ల్యాబరెన్త్ చేయకుండా చేస్తే ఈ సమస్య పోతుందనమాట మరి ఇటువంటి కూడా చాలా సమస్య సమస్యను ఎక్కువగా చేసేటువంటి ఇదన్నమాట అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని రకాల పద్ధతుల వలన మన శరీరాన్ని చెవిని జాగ్రత్తగా కాపాడుకుంటూ కూడా ఈ తల్ల తిరుగుడు తగ్గించవచ్చు కొన్ని మాత్రం అక్కడ ఉండే అవయవాల్ని చచ్చుబడిపోయేట్టుగా చేయాల్సి వస్తుందన్నమాట ఇటువంటి ఆపరేషన్లు చాలా అరుదుగా చేస్తుంటాము తర్వాత ఈ ఎంటోనిఫాటిక్స్ యాక్ డీకంపజెషన్ అనేది అది సాధారణంగా చేస్తుంటాము దీనికంటే కూడా చెవులు ఇంజెక్షన్ చేయడం అనేది అది చేయటం వల్ల కూడా ఈ తల్ల తిరుగుడు సమస్య తగ్గుద్ది ఒకటి గుర్తుపెట్టుకోండి దయచేసి మీ శరీరాన్ని ఒక కుర్చీకి పరిమితం చేయకండి కుర్చీలో కూర్చున్నా కూడా ఒక అరగంట గంట గంట ఎక్కువసేపు కూర్చోకండి గంట అరగంట గంట కూర్చున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు నడవండి మళ్ళొచ్చి కూర్చోండి మీ పని మీరు చేసుకుంటే కనీసం ఐదు నిమిషాలలో నడవండి మీ శరీరంలో చేతుల్లో మెడలు తలలు కదిలికలు ఉండేట్టుగా చూసుకోండి ఈ వ్యాయామాన్ని మర్చిపోకుండా చేస్తూ ఉండండి మీకు తల్ల తిరుగుడు సమస్య రాదు